इंटे मम्मी इरी चुरी कुटार सर मैं निरुद्योग रोड पैन कालीर को सर विजयनगर जिले में मोन सक्रटरियेटे विद्यार्थी युवजन संघा वाल अक्रम अरेस्टर सर आखिर की मैं चचिपता करंट पोलना सर मीद ना अवेलबल सैक्न जैल पेटर सर अंदर अक्रमी अड़कते केस सर राष्ट्र में एवरी विषय पन्मदी एदे जनाभा आधारित आंध्र प्रदेश आखल प्रकार उद्योग सर अपड़ी रेल इरवि दादापू याबे संवसरा दाटना सर अये उद्योग तप उद्योग सर यह पापुलेषन 1:10 अंत 10% पापुलेषन पेगना सर और उद्योग सर गवर्नमेंट एवर की निरुद्योग रोड बेच्चे सिद्ध सर मैं ना पेरु के भवानी नेनु ओक डीएससी अभ्यर्थिनी नेनु 2018 नुंचि डीएससी कोसम प्रिपेर अवुतुन्नानु जातीय विद्या विधानं प्रकारं प्रति संवत्सरं टेट निर्वहिंचाल्सि उंटुंदि కానీ టెట్ నిర్వహించకుండా ఈ ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి డిఎస్సి అభ్యర్థుల ఆందోళనలను వినకుండా ఉంటుంది. విజయనగరం జిల్లాలో ప్రజాయాత్రలో జగన్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి ఇస్తానని చెప్పి ఈనాడు ఉద్యోగంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. జాతీయ విద్యా విధానం ప్రకారం ప్రతి సంవత్సరం టెట్ రిలీజ్ చేయాలి. దానితో పాటు జగనన్న నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల్ని బలోపేతం చేస్తున్నారు. పాఠశాల బలోపేతంలో భాగంగా సౌకర్యాలు ఉంటే సరిపోతుందా? ఉపాధ్యాయుల అవసరం లేదా? ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం డిఎస్సి వెంటనే విడుదల చేయాలి. అదే విధంగా ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ఈ రోజు నేను ఒక్కదాన్ని మాట్లాడడం కాదు, రాష్ట్రంలో ఉన్న లక్షలాది నిరుద్యోగుల తరపున మన పవన్ సార్కి నివేదించడానికి మీ ముందుకు వచ్చాము. సార్, నా పేరు సిద్దిక్ సార్, కడప జిల్లా నాది, హైదరాబాద్ లో ఉంటాను సార్. సార్, మన రాష్ట్రంలో దాదాపుగా డిగ్రీ అయిపోయి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు 30 లక్షల మంది మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఉంటారు సార్. సర్, 30 లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా డిఎస్సి టీచర్ పోస్టులు ప్రధానంగా ఈ 5 దాదాపుగా 20 లక్షల మంది ఈ పోటీ పరీక్షలకు రాస్తూ ఉంటారు. సార్, 2019 సంవత్సరంలో కావచ్చు, 2018 సంవత్సరంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వివిధ ప్రాంతాలలో ప్రచారాలకు వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పినారు సార్, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే యూపీఎస్సి, ఐఏఎస్, ఐపీఎస్ వాటికి సంబంధించి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంది, దానికి ఒక టైం ఉంటుంది, దాని ప్రకారం నిర్వహిస్తారు. అదే విధంగా అన్నొస్తున్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు సార్. మేము 2019 చూసాం, 2020 చూసాం, 2021 జనవరి కూడా చూసాం సార్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి. సార్, మేము రిమోట్ ఏరియా సార్, చాలా వెనుకబడిన ప్రాంతాల నుంచి, మాకు తల్లిదండ్రులు, మాకు తండ్రి లేడు సార్, తల్లి కూలి పని చేసి నెలకు 3,000-4,000 రూపాయలు పంపిస్తే సార్, హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న అశోక్ నగర్లో సార్ స్టడీ హాల్కు 1,000 రూపాయలు డబ్బులు కట్టాల్సి వస్తుందని సెంట్రల్ లైబ్రరీ చెట్టు కింద కూర్చొని మేము చదువుతూ ఉంటాం సార్. సార్, మా తల్లిదండ్రులు ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు, మినిస్టర్లు కాదు సార్, మా తల్లిదండ్రులు కూలి పని చేసేవాళ్ళు సార్. కూలి పని చేస్తే మేమేం చేస్తాం సార్? మాకు ఒకటే సార్ దిక్కు, మేము కూలి పని చేయము, కష్టపడి చదవడం ఒక్కటే. కష్టపడి చదివితే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రారు, మున్సిపల్ కమిషనరు, ఎస్ఐ, కానిస్టేబులు, టీచర్ ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుందని చెప్పేసి మా తల్లిదండ్రులు కష్టపడి పంపించే 3,000 రూపాయలతో మేము ఖర్చు పెట్టుకొని చదువుతాం సార్. మధ్యాహ్నం పూట అన్నం లేకపోతే టీ బిస్కెట్ తాగి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అది తాగి సరే కడుపు నిండుకొని మేము కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అయినా మేము స్టడీ హాల్ కింద కూర్చొని చదువుకుంటా ఉంటాం సార్. మేము జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మాం సార్. ఏమని, ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇస్తే ఉద్యోగాలు విడుదల చేస్తాడు, రాసుకోవచ్చు, జాబ్ కొట్టుకొని పోదామని గత 2017 నుంచి సార్ హైదరాబాద్ అశోక్ నగర్లోనే ఉన్నాం సార్.
దాదాపుగా 2-3 వేల మంది కేవలం అశోక్ నగర్లోనే ఉంటారు సార్. రాష్ట్రంలో 20 లక్షల మంది ఈ ఉద్యోగాలకు చదువుతా ఉంటారు. తీరా దో విడుదల చేస్తాం ఇదో విడుదల చేస్తాం అని చెప్పి మొన్న 18వ తేదీ సార్ కేవలం గ్రూప్ 2 ఉద్యోగాలు 5 ఇచ్చినారు సార్. ఆ 5 మందికి ఎంత మంది అప్లై చేస్తారు సార్? 20 లక్షల మంది అప్లై చేస్తారు. 20 లక్షలు ఆడ 5 పోస్టులు ఆడ సార్. మళ్ళీ డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్లు ఉంటాయి. అవి సార్ మన రాష్ట్రంలో 200 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానీ 31 పోస్టులు ఇచ్చినారు సార్. దానికి లక్షల మంది అప్లై చేస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పినారు సార్, ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి కూడా చెప్పారు సార్. ఏమన్నారంటే ప్రతి సంవత్సరం 6500 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మేము భర్తీ చేస్తాం అని ఆ రోజు వాళ్ళే చెప్పారు సార్. ఈరోజు తీరా చూస్తే 450 పోస్టులు ఇచ్చినారు సార్. లక్షల మంది నిరుద్యోగులు ఇక్కడ చదువుతా ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు, మా తల్లిదండ్రులు అందరూ పేదవాళ్ళు సార్. 2000-3000 రూపాయలు పంపించి మేము చదువుకొని ప్రయోజకులు అవుదామని చెప్పేసి మేము ఎదురు చూస్తే తీరా మా నెత్తన నీళ్ళు చల్లినారు సార్. మేము ఎంత ఆశగా ఉన్నామంటే సార్, మా తల్లిదండ్రులు పేదోళ్ళైనా మేము చదువుకొని ఉద్యోగాలు కొట్టుకుందామని చెప్పేసి మేము కష్టపడి చదివితే తీరా పోస్టు లేని దానికి మేము ఏం చేయాలి సార్? పోస్టులు లేవు, ఏం రాయాలా? అట్టన పెళ్లి చేసుకుందామంటే పిల్లని ఏరు, ఇంటికి వెళ్తే ఏమరా ఉద్యోగం లేదు, 4 ఏళ్ళు హైదరాబాద్లో ఉన్నావు, 4 ఏళ్ళు చదువుకుంటా ఉన్నావు, ఏది ఉద్యోగం అని చెప్తే అంటే ఈడ ఉద్యోగాలు వదలదు సార్. ఇది సార్ మాకు ఒకటే నమ్మకం ఉంది సార్, మీరు మా నిరుద్యోగుల తరఫున పోరాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్. నమస్తే అన్న, అందరికీ నమస్కారం అన్న. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అన్న. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన యొక్క పాదయాత్ర సమయంలో నేను ఉన్నాను, నేను విన్నానని చెప్పారు కదా, ఖాళీగా ఉన్నటువంటి 230,000 పోస్టులు విడుదల చేస్తా అన్నారు. మీరు చెప్పిన మాట మీకు వినపడలేదా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు విడుదల చేయకపోగా అన్న, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి ఖాళీగా ఉన్నటువంటి 6000 ఉద్యోగాల్ని, పోలీసు ఉద్యోగాలను విడుదల చేస్తానని చెప్పారన్న. ఆ పోస్టులను విడుదల చేయకపోగా ఈ ఆ జీవో నెంబర్ 51ని తీసుకొని వచ్చి మహిళా సంరక్షణాధికారుల్ని, 59 మహిళా సంరక్షణాధికారుల్ని పోలీస్ డిపార్ట్మెంట్లో మార్చడం మూలంగా ఇప్పుడు దాకా వాళ్ళ ట్రైనింగ్లకు వెళ్ళింది కానివచ్చు, వాళ్ళ కోచింగ్లు కానివచ్చు, వాళ్ళ జిమ్ ఖర్చులు కానివచ్చు, వీటన్నిటికీ అయినటువంటి ఖర్చులు లేకపోతే బరువు కలిగిన వర్గాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎలా భరిస్తారని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నామన్న. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నింటినీ భర్తీ చేస్తా ఉన్నారన్న, ఖాళీగా మెగా డిఎస్సి పెడతా ఉన్నారు, ఇంటర్మీడియట్ పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి నుంచి మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్, మీ సమస్యలు ఈ మధ్యాహ్నం జరగబోయే ఈ పిఎస్సి మీటింగ్లో చర్చించి సాయంత్రానికి జనసేన పార్టీ తరఫున మీకు ఎలా అండగా నిలబడాలో ఖచ్చితంగా మేము నిలబడతాం తెలియజేస్తున్నాం.